నిన్న ఒక పేషెంట్ యాసిడ్ తాగిన పేషెంట్ గురించి మనం ఒక తన 10 ఏళ్ళ కింద జరిగింది అనమాట. 10 ఏళ్ళ కింద జరిగింది నేను షేర్ చేశాను కదా, దాంట్లో కామెంట్ అండి కోటి శ్రీనివాస్ గారని, సార్ మీరు వివరిస్తూ ఉంటే సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన రాణి కంగారు భయం వేసింది, మీరు చెప్పే ఆరోగ్య నియమాలు మా కుటుంబం పాటిస్తూ ఉంటాము, మిమ్మల్ని చూస్తుంటే ఉమ్మడి కుటుంబంలో పెద్దన్నయ్యలాగా అనిపిస్తారు అని అన్నారన్నమాట. సో యాక్చువల్గా అండి సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉండే భయానక సిచ్యువేషన్స్ కన్నా బయట ఉండేవి దానికన్నా 1000 భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్లో ఒక్కోసారి మనం బయటకు వస్తే ఇది రియాలిటీ కాదు, ఇది ఒక మిథ్యం మాత్రమే అని దాంట్లో ఉంటాం. ఎస్పెషలీ మనం చూసేటప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అది ఒక ఆ జబ్బు తగ్గుతుందా లేదా, లేదంటే క్యూర్ అవుతుందా అవ్వదా, నొప్పి తగ్గుతుందా తగ్గదా అనే సో మెనీ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, చాలా భయాలు ఉంటాయి. అలా వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైపోతుంది, ఇవన్నీ ఊహించేసుకుని అది ఇంకా భయాందోళనకు గురి చేస్తుంటుంది అన్నమాట. మన వీడియోలన్నీ చేస్తుంది ఉద్దేశం అదే, చాలా వరకు భయపడకూడని సమస్యలు తెలుసుకుంటే, దేనికి భయపడాలో తెలుసుకుంటే మీకు ఒక 70 నుంచి 80% మంది భయాలు మనం ఇంటి దగ్గరే పోగొట్టచ్చు. పెద్దన్నయ్యలాగా కంపేర్ చేశారు పెద్ద కొడుకులాగా అన్నట్టుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఇంట్లో కూడా మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య హీ శ్రీకాంత్ కొంగర శ్రీకాంత్, ఎండోక్రైనాలజిస్ట్ అన్నమాట. మా ఫాదర్ తర్వాత ఫాదర్ అంత రెస్పాన్సిబుల్గా మా ఫ్యామిలీ మొత్తాన్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళలో మా అన్నయ్య కూడా ఒక పెద్ద కొడుకు అంటారు చూడండి. ఆ పెద్ద కొడుకు ధర్మాన్ని 100 రెట్లు తను నిర్వహించాడు అనమాట. తను MBBS చదువుతున్నప్పుడు, మేము ఇంటర్మీడియట్ అనమాట, నేను మా చెల్లి. సో ఎప్పుడైతే తల్లిదండ్రులకి పెద్ద కొడుకు దూసుకెళ్ళిపోతుంటే సగం టెన్షన్లు పోయినట్టే. ఫస్ట్ కిడ్నీ పెంచడానికి తల్లిదండ్రులకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, రెండో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళలో చేసిన మిస్టేక్స్ అన్నిటినీ చూసి వాళ్ళు సరి చేసుకుంటారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఫస్ట్ చైల్డ్ అంటే పెద్ద కొడుకు అయి ఉండొచ్చు, పెద్ద కూతురు అయి ఉండొచ్చు, వాళ్ళు కనుక సరైన మార్గంలో కనుక అదృష్టవశాత్తు పడిపోయి దూసుకెళ్ళిపోతుంటే ఆ నెక్స్ట్ వాళ్ళకి కేక్ వాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మా అన్నయ్య ఫ్రమ్ ద బిగినింగ్ స్కూల్లో చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంటు, ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్కర్ రెండు. సో ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ ఉండేవాడు, చాలా మోటివేటెడ్గా సెల్ఫ్గా, అంటే అరే కూర్చోరా చదువురా అని చెప్పాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చేది కాదు. అంటే నాకన్నా ఆకతాయిగా 5వ తరగతి వరకు గాలి తిరుగులు తిరిగి ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని నేను, పిచ్చి పిచ్చిగా అల్లరి పనులన్నీ. మా అన్నట్లు కాదు, మా అన్న ఫస్ట్ నుంచి రాముడు మంచి బాలుడిలాగా, మా నాన్నకి చాలా పెద్ద ఎసెట్ అనమాట. తను MBBS సీట్ తెచ్చుకుని, అంటే అరే మా అన్న డాక్టర్ అయిపోయాడరా వాడికి చూడు అంత ఎంత గౌరవం ఇస్తున్నారో, కష్టపడి తెచ్చుకున్నాడు, ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు, మా నాన్న వెంటనే ఒక గిఫ్ట్ ఇచ్చాడు RX 100. అలాంటి చిన్న చిన్నవి కూడా, ఒక 5 ఏళ్ళు జూనియర్స్, మా అన్నకి నాకు 4 ఏళ్ళు తేడా అనమాట, కానీ తను నాకన్నా చదువులో ఒక 1 ఇయర్ ఫాస్ట్, 5 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది, వయసు 3.5-4 ఏళ్ళే డిఫరెన్స్, 3.5 ఏళ్ళు. బట్ హీ సూపర్ స్మార్ట్ కదా, అందుకని 5 ఏళ్ళు చదువులో ఫస్ట్ ఉన్నాడు. తను 10th క్లాస్లో, నేను 5th క్లాస్ అనమాట. ప్లస్ మా చెల్లి నా క్లాసే అనమాట, నేను సూపర్ స్మార్ట్ కాబట్టి చిన్నప్పుడు నా చదువు తట్టుకోలేక నన్ను డిమోట్ చేశారనమాట. సో వీడిది ఈ క్లాస్ తట్టుకోలేడని చెప్పి నన్ను మా చెల్లిని ఒకే క్లాస్లో వేశారు, నాకు మా చెల్లికి 1 ఇయర్ డిఫరెన్స్ అనమాట. సో అట్లా మా నా స్టేటస్ అలా ఉండింది స్టార్టింగ్లో. మా అన్నేమో సూపర్ స్మార్ట్, నేనేమో చిన్నప్పుడు అసలు చదువు అంటే, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కదా ఫస్ట్ 6 ఏళ్ళు, వాళ్ళ దగ్గర ఏమిటి గారాభం ఉంటుంది కదా. సో 4 పిన్నులు అందరూ, మా అమ్మమ్మ అందరూ నన్ను అసలు గారభంగా పెంచేవాళ్ళు, ఇక నేను చదువు గిదువు అన్నీ ఏముండేవి కావు. సో
ఇంకా 5-6 ఏళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగిన తర్వాత వీడు ఇలా ఉంటే పనికి రాకుండా అయిపోతాడని చెప్పి మా నాన్న వీడిని ఎలాగైనా తెచ్చేసుకోవాలి. మా అమ్మని నేను ఎందుకంటే 6 ఏళ్ళు నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా పిన్నులు 4 ఉండేవాళ్ళు. 4 మా అమ్మ మా నాన్న మా అన్నయ్యని చెల్లిని తీసుకొచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా పిన్నులందరూ మా అమ్మని సుగుణక్క 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 అని పిలిచేవాళ్ళు. సుగుణక్క అని పిలుస్తుంటే నేను 5 ఏళ్ళు మా అమ్మతో లేను కదా, నేను కూడా మా అమ్మని సుగుణక్క సుగుణక్క అని పిలిచేవాడిని. సో మా అమ్మకి వీడే నన్ను అక్క అని పిలుస్తున్నాడు, ఇలా అయితే దూరం అయిపోతాడు అని నాకు చాక్లెట్లు ఇచ్చి అరే నేను అక్కను కదరా అమ్మను రాని అట్లా పిలిపించుకునేది అనమాట. అంటే ఆ చిన్న వయసులో వాళ్ళ దగ్గర పెరగటం వల్ల ఇంకా వీడేదో చేయి దాటిపోయేటట్టున్నాడు అని చెప్పి ఇంకా నన్ను తీసుకొచ్చేసారు, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఇంకా 5 ఏళ్ళ తర్వాత. అందుకనే మా పిన్నులకు మా అందరికన్నా నేను ఎక్కువ ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచారు కాబట్టి. అట్లా నన్ను నా స్పీడ్ని చూసి వీడు పాపం 2nd క్లాస్ 3rd క్లాస్లో ఆ టైంలో తీసుకొచ్చారు, వీడు తట్టుకోలేడు అని చెప్పి నన్ను క్లాసు డిమోట్ చేశారనమాట. సరే ఇక మా నాన్న అక్కడి నుంచి మా నాన్న లాక్కొచ్చాడు. రోజు గెడ్డం చేసుకునేటప్పుడు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు దిద్దిచ్చటం ABCDలు రాయించటం అన్నీ తను చేసేవాడు. ఇప్పటికీ నాకు గుర్తుంది మా నాన్న ఆ టోపాస్ బ్లేడ్ వేసుకుని కరా 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 షేవింగ్ చేస్తూ ఉండేవాడు. సో అప్పట్లో అట్లా ఇప్పుడు మా ఫ్యామిలీలో పెద్ద కొడుకు అనేవాళ్ళు అలా దూసుకెళ్ళిపోవటం వల్ల ఆ ఇన్స్పిరేషన్ అనేది రావటం వల్ల మా నాన్న జాగ్రత్త తీసుకుని కొంతవరకు చదివించినప్పటికీ కూడా ఇంకొక ఇన్స్పిరేషన్ మన ముందుంటే అది ఇంకా డబుల్ స్ట్రెంగ్త్ అవుతుంది. అంటే ఓన్లీ చదువు ఒక్కటే కాదు, మా చెల్లెల పెళ్ళి కానీ తన బెస్ట్ ఫ్రెండ్తో చేసాం ఇవన్నీ కూడా మా అన్న ప్లానింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఇంటెలిజెంటు. కాబట్టి హీ గుంటూరు మెడికల్ కాలేజీలో తనకి 13 సబ్జెక్ట్లో 13 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ప్రతి సబ్జెక్ట్లో టాపర్ అనమాట గుంటూరు మెడికల్ కాలేజ్లో 92 బ్యాచ్. మనది ఎంబీబీఎస్ అవ్వకముందే హీ గాట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీటు ఎయిమ్స్లో. ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్ అయ్యాక దానికి వస్తాం కదా, ఇంకా 2 నెలలు మిగిలిందనగానే ఎగ్జామ్ రాస్తే వచ్చేసింది. ఎంబీబీఎస్ అవ్వకముందే దాంట్లో సీట్ వచ్చేసింది, ఇది ఫినిష్ చేసుకుని అక్కడెళ్ళి జాయిన్ అయిపోయాడు ఎక్కడ గ్యాప్ లేకుండా. సూపర్ స్పెషాలిటీకి దానికి మధ్యలో తనకు కావాల్సిన స్పెషాలిటీ సీట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. బట్ అదర్వైజ్ అన్నీ తను ఆలోచన విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, దానివల్ల అవన్నీ కూడా మా ఫ్యామిలీకి ఎప్పుడు నా తమ్ముడు నా చెల్లి అని అనుకునేవాడు. సో అది చాలా ఉపయోగపడేది మా అందరికి కూడా. అదే ఈ కామెంట్లో పెద్దన్నయ్య పెద్ద కొడుకు అనేసరికి అది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.